Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan support to KCR ku upa pradhani padavi. BJP neta nota shocking comments. తెలంగాణ సీఎం కేసీఆర్ కు జాతీయ రాజకీయాలపై కన్ను ఉన్న సంగతి తెలిసిందే. అసలు టైం బాగుంటే మోదీకి మంచి మెజారిటీ రాకపోతే మొన్నటి ఎన్నికల్లోనూ చక్రం తిప్పుదామని ప్రయత్నించాడు. అంతకుముందు ఓసారి జాతీయ స్థాయి కూటమి అంటూ మమతతో పాటు కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి హడావిడి చేశాడు. ఆ తర్వాత సైలెంట్ అయ్యాడు. అయితే ఇప్పుడు కుమారుడు కేటీఆర్కు పగ్గాలు అప్పగించేసి తాను ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్లాలని భావిస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి కూడా. అయితే విచిత్రంగా ఇప్పుడు ఈ మాట ఓ బీజేపీ నేత నోట రావడం విశేషం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలో ఉప ప్రధాని పదవి కోసం ప్రయత్నిస్తున్నాడని మాజీ ఎంపీ బీజేపీ నేత వివేక్ అంటున్నారు. కేటీఆర్ను సీఎం చేసి జగన్ ఎంపీల బలంతో కేంద్రంలో ఉప ప్రధాని కావాలనే కేసీఆర్ పోతిరెడ్డిపాడు సంగమేశ్వరంపై మాట్లాడడం లేదని ఆయన ఆరోపించారు. జగన్ ఎంపీల మద్దతు కోసం కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాడని అన్నారు. వినడానికి బాగానే ఉన్నా అసలు ఇప్పుడు కేంద్రంలో ఉప ప్రధాని పోస్టును భర్తీ చేయాల్సిన అవసరం మోదీకేముంది? అందులోనూ మోదీ సర్కార్కు ఫుల్ మెజారిటీ ఉంది. అలాంటప్పుడు మోదీ ఎందుకు కేసీఆర్ను ఉప ప్రధాని చేయాలని భావిస్తాడు? వంటి ప్రశ్నలకు సమాధానం మాత్రం లభించడం లేదు. అయితే ఈ విమర్శ చేసింది బీజేపీ నాయకుడు, అందులో తెలంగాణలో ఓ మీడియాకు నేతృత్వం వహిస్తున్న నాయకుడు కావడంతో అలాంటి ప్లాన్ ఏమైనా ఉందా అని ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇలాంటి ఊహాగానాలను పక్కన పెడితే కేటీఆర్కు పగ్గాలు అప్పగించాలన్న ప్రయత్నం మాత్రం జోరుగానే సాగుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే అంతా కేటీఆరే చూసుకుంటున్నారని, మంత్రివర్గాన్ని కూడా ఆయనే నడిపిస్తున్నాడని విశ్లేషకులు చెబుతున్నారు. మరి కేటీఆర్ను సీఎంను చేస్తే ఇక రాష్ట్రంలో పనేమీ ఉండదని కేసీఆర్ ఢిల్లీ వైపు చూస్తున్నారా ఏమో.